నమస్కారం, అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. క్రితం భాగంలో మనం పండితరాయల జన్మ వృత్తాంతం గురించి, అతగాడు కాశీపట్టణంలో ఉన్న హిందువుల మహమ్మదీయుల అభిమానాన్ని చూరగొనడం గురించి, ఢిల్లీ పాదుషా కుమార్తె లవంగి శివరాత్రి నాడు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని సంకల్పించి 10,000 సైన్యంతో హుస్సేన్బాద్ కోటకు రావడం గురించి, ఒక మహమ్మదీయ స్త్రీ హిందూ దేవాలయంలో ప్రవేశించడాన్ని వ్యతిరేకించిన హిందువులు లవంగి దేవాలయ ప్రవేశం చేయకుండా నిలువరించడానికి పండితరాయల నేతృత్వంలో సన్నద్ధులవడం వరకు కథను చెప్పుకున్నాం. ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం. అలా ఆ లవంగి తన యవన సైన్యంతో హుస్సేన్బాద్ కోటలోకి ప్రవేశించిన తరువాత ఆ సేనానాయకుడు తన గూఢచారులను కాశీపట్టణంలోకి పంపించాడు. వాళ్ళు పట్టణమంతా తిరిగి వచ్చి పండితరాయలనే వీరుడు తన వద్దనున్న 100,000 సైన్యంతో లవంగిని, ఆమెతో పాటు వచ్చిన తమ యవన సైన్యాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాడని తమ సైన్యాధిపతికి నివేదించారు. ఆ మాటలకు అదిరిపడ్డాడా సేనాధిపతి. వెంటనే ఆ విషయాన్ని వజీరుకు తెలియజేస్తూ తగిన సైన్యాన్ని పంపవలసిందిగా ఢిల్లీకి లేఖ వ్రాశాడు. ఈ విషయాన్ని తమ యువరాణి లవంగికి ఎలా చెప్పాలో మాత్రం అతనికి అర్థం కాలేదు. ఒకరోజంతా తన అధికారులతో చర్చించి అనేక తర్జన భర్జనల అనంతరం ఆమెకు కూడా ఒక లేఖ పంపించాడు. ఆ లేఖలో ఇలా ఉంది: యువరాణి వారికి ప్రణామములు. మీరు దేవాలయంలో ప్రవేశించకుండా అడ్డుకోవడానికి పండితరాయలనే వీరుడు కాశీరాజు ఇచ్చిన 100,000 సైన్యంతో నగరం మొత్తాన్ని దిగ్బంధనం చేశాడు. మనం మరింత సైన్యం కావాలని వజీరుకు లేఖ పంపించాము, కానీ ఆ సైన్యం రేపు అనగా శివరాత్రిలోపు ఢిల్లీ నుండి ఇక్కడికి రావడం అసాధ్యం. ఈ పరిస్థితుల్లో ఏమి చేయవలనో మాకు పాలుపోకున్నది. మీ ఆజ్ఞానుసారం నడుచుకోగలవారము. ఇట్లు మీ సేవకుడు సైన్యాధిపతి అని వ్రాసి ఉంది. ఆ లేఖ చదివిన లవంగి మనసు ఉసూరు మంది. తన ప్రియమైన చెలికత్తెలలో ఒకతే అయిన సంగీత చంద్రికతో, చూశావా సంగీత చంద్రిక ఈ వైపరీత్యం, చక్రవర్తి కుమార్తెనయ్యుండి నా అభిలాషను తీర్చుకోలేకపోతున్నాను. నేను మనసా ఆరాధిస్తున్న ఆ విశ్వేశ్వరుని ఇంత దూరం వచ్చి కూడా ప్రత్యక్షంగా దర్శించుకోలేకపోతున్నానంటే ఇంతకంటే బాధ ఇంకొకటి ఉంటుందా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు ఆ సంగీత చంద్రిక, చెలి బాధపడకు, మాకీ విషయం నిన్ననే తెలిసింది. దీని గురించి నేను కుందలతిక రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాం. అసలు కాశీపట్టణంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో స్వయంగా చూసి వస్తే ఏదైనా ఉపాయం తట్టవచ్చని ఈరోజు ఉదయమే కుందలతిక నగరంలోకి వెళ్ళింది. ఎలా అయినా సరే నీతో గంగలో మునకలేయించి విశ్వేశ్వర దర్శనం చేయించే బాధ్యత మాది అంది. ఇంతలో కుందలతిక అక్కడికి వచ్చింది. తను వచ్చి రావడంతో లవంగితో, చెలి నగరమంతా కాశీరాజు సైన్యంతో శత్రు దుర్భేద్యంగా ఉంది. ఎవడో పండితరాయలట, అతగాడిని అందరూ వీరుడని పిలుస్తారట. అతడే ఈ సన్నాహమంతా చేశారట. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలో ప్రవేశింపనీయనని ఆ వీరుడు ప్రతిజ్ఞ కూడా పట్టాడట. బయట నుండి కాశీనగరంలో ప్రవేశించేవారిని అనేక విధాలుగా పరీక్షించి అప్పుడు పంపుతున్నారు. ఇక వీధుల నిండా ఎక్కడ చూసినా వారి సైన్యమే. విశ్వేశ్వర ఆలయం వద్ద ఉన్న కాపలా గురించైతే చెప్పనే అక్కరలేదు అంది. అప్పుడు లవంగి, మరి మనం ఆలయంలోకి ప్రవేశించడం ఎలాగే అంది ఆందోళనగా. అప్పుడు కుందలతిక, సఖి ఒక పని చేద్దాం, మేము ఎలానో హిందువులమే, నువ్వు కూడా రూపానికి హిందువులానే ఉంటావు. ఎవరికైనా అనుమానం వచ్చి నిన్ను ప్రశ్నించినా సకల శాస్త్రాలు చదువుకున్న దానివి కనుక మనకు ఏ ఇబ్బంది కలగకుండా సమాధానం కూడా చెప్పగలవు. కానీ స్త్రీ వేషాలలో వెళ్లడం మాత్రం ముప్పే. నువ్వు చూస్తే భువనైక సుందరివి. నువ్వు ఇలానే నగరంలోకి వస్తే కాశీలో కళ్ళన్నీ నీ మీదనే ఉంటాయి. అప్పుడు మన గుట్టు రట్టవ్వక మానదు. కనుక మనం ముగ్గురం పురుష వేషాలు ధరించి వెళదాం అంది. అప్పుడు సంగీత చంద్రిక, ఆలోచన బాగానే ఉంది గాని మన లవంగి పురుష వేషంలో అయినా స్త్రీ వేషంలో అయినా రాచమార్గంలో ఈ కోట దాటడం కూడని పని. కనుక మనం మార్గాంతరం వెతకాలి. కోటలు కట్టేటప్పుడే ఆపస్సమయాల్లో తప్పించుకోవడానికి రహస్య మార్గాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కోటలో కూడా
అలాంటి మార్గాలు ఎక్కడో ఒకచోట ఉండకపోవు. అలాంటి ఒక దారి దొరికితే మన పని సగం పూర్తయినట్లే అని చెప్పి కుందలతికతో కలిసి ఆ కోటలో గుప్త మార్గాల అన్వేషణ మొదలుపెట్టింది. లవంగి కాశీ విశ్వేశ్వరునే మనస్సులో తలంచుకుంటూ సమయం గడపసాగింది. అక్కడ కుందలతిక సంగీత చంద్రికల ప్రయత్నం ఫలించింది. వారికొకచోట రహస్య మార్గం కనిపించింది. మెల్లగా ఆ ద్వారాన్ని తెరిచి ఆ మార్గం గుండా చాలా దూరం నడిచారు వాళ్ళు. చివరికి ఆ దారి వారిని ఒక చిట్టడివి ప్రాంతంలో ఒక మెట్ట మీదకు తీసుకువెళ్ళింది. వారు అక్కడ నుండి మరికొంత దూరం నడిచి వెళ్ళి అది కాశీపట్టణానికి సుమారు క్రోసు దూరంలో ఉన్న ప్రాంతమని తెలుసుకున్నారు. ఆ తరువాత వాళ్ళు అదే రహస్య మార్గం గుండా తమ కోటలోకి వెళ్ళిపోయారు. కాశీకి వెళ్ళడానికి తమకు దారి దొరికిందనేసరికి లవంగి ఆనందంతో కేరింతర కొట్టింది. ఆపై వాళ్ళు కాశీనగరంలో తాము చేయవలసిన పనుల కోసం, తీసుకోవలసిన జాగ్రత్తల కోసం మాట్లాడుకుని ఆ రాత్రికి హాయిగా పడుకున్నారు. ఆ మరునాడు సూర్యోదయానికి 4 గడియల ముందే నిద్రలేచి ప్రయాణానికి సంసిద్ధులయ్యారు. ముగ్గురు పురుష వేషాలు ధరించారు. మగవేషం వేసిన లవంగి అందం లేశమాత్రమైనా మరుగుపడలేదు. ఆపై ఆ ముగ్గురు కాగడాలు పట్టుకుని ఆ రహస్య మార్గంలో ప్రవేశించారు. తన అభిలాష తీరబోతోందన్న ఉత్సాహం వల్ల లవంగికి కొద్దిపాటి అలసట కూడా కలగలేదు. చాలాసేపటి తరువాత వాళ్ళు ఆ దారి చివరకు చేరుకున్నారు. అప్పుడే మెల్లగా వెలుగురేఖలు ప్రసరిస్తున్నాయి. వాళ్ళు మరికొంత దూరం వెళ్ళేసరికి కాస్త దూరంలో కాశీపట్టణం కనిపించింది. లవంగిలో ఆనందం ఉవ్వెత్తు నెగిసిపడింది. అక్కడ నుండి దారి పొడుగున ఆ కాశీక్షేత్ర విశేషాలను తన చిలికెత్తెలకు చెబుతూ నడవసాగింది. అలా వాళ్ళు ఆ నగర ముఖద్వారాన్ని సమీపించారు. అక్కడ కాపలావాళ్ళు హైందవ పురుష వేషాలలో ఉన్న ఆ ముగ్గురిని పెద్దగా ప్రశ్నలేవీ అడగకుండానే నగరంలోకి అనుమతించారు. ఆ నగరంలో వీధులన్నీ యాత్రికులతో క్రిక్కిరిసి ఉన్నాయి. విశాలాక్షి మనోనాథ విశ్వనాథ అన్నపూర్ణ హృదయేశ్వర విశ్వేశ్వర హరహర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అనే నినాదాలతో ఆ నగరమంతా మార్మోగిపోతోంది. వాటిని వింటున్న లవంగి శరీరం పులకించిపోసాగింది. అయితే వీధులలో గస్తీ తిరుగుతున్న సైనికులను చూసేసరికి ఆమెకు భయం మొదలైంది. కుందలతిక సంగీత చంద్రికలు లవంగికి ధైర్యం చెబుతూ ఆమెను గంగా తీరానికి తీసుకువెళ్లారు. యాత్రికుల రద్దీ బాగా తక్కువగా ఉన్న చోటకు వెళ్ళి ముగ్గురు తమ పట్టుబట్టలు గట్టున పెట్టి గంగా స్నానం ఆచరించారు. ఆపై మళ్ళీ తమ పట్టుబుట్టాలు తలపాగాలు ధరించి విశ్వేశ్వర ఆలయ ప్రాంగణ ముఖద్వారం వద్దకు వెళ్ళారు. అక్కడ కాపలావాళ్ళు ప్రతి ఒక్కరిని నిశితంగా తనిఖీ చేసి లోనికి పంపిస్తున్నారు. లవంగి గుండె వేగంగా కొట్టుకోసాగింది. తమ ముందు చాలామంది ఉండడంతో సంగీత చంద్రిక కుందలతికలు కాపలావాళ్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా, అక్కడ నిలబడి ఉన్నవారు మా యువరాజులం గారు. మేం చాలా దూరం నుండి ప్రయాసపడి వచ్చాం. ఇంతటి జనసందోహాన్ని సుకుమారులైన మా ప్రభువుల వారు తాళలేకున్నారు. మా అభ్యర్థనను మన్నించి మమ్మల్ని త్వరగా లోనికి పంపించవలసిందిగా వేడుకుంటున్నాం అన్నారు. ఆ కాపలావాళ్ళు వాళ్ల ముగ్గురిని పరీక్షగా చూసి హిందువులే అని నిర్ధారించుకుని వారిని లోనికి పంపించారు. ముగ్గురు ఆనందంగా ప్రదక్షిణం చేయసాగారు. అప్పుడు కుందలతిక లవంగితో, చెలి, ఇక నీ అభీష్టం నెరవేరినట్టే. నీ చేతులతో స్వయంగా స్వామిని అభిషేకించి పరవసిద్ధుగాని అంది. ప్రదక్షిణ అనంతరం వాళ్ళు గర్భాలయ ద్వారం వద్దకు వెళ్ళారు. అక్కడ నుండే విశ్వేశ్వరలింగాన్ని చూసిన లవంగి ముఖం పద్మంలా వికసించింది. స్వామి మీద ఆసువుగా కొన్ని శ్లోకాలు పాడుతూ పులకించిపోయింది. ఇక లోనికి అడుగు పెట్టబోతున్నంతలో ఒక చేయి ఆమెను గట్టిగా పట్టుకుంది. అదిరిపడింది లవంగి. తల ప్రక్కకు తిప్పి చూసింది. అక్కడ ధీర గంభీర సుందర స్వరూపంతో నిలబడి ఉన్నాడు పండితరాయలు. ఏమిటి వేషాలు? గర్భాలయంలోకి తలపాగా అంగీ తీయకుండానే వెళ్ళిపోతున్నారే. అవి తీసి అప్పుడు లోనికి ప్రవేశించండి అన్నాడు హెచ్చరిక ధ్వనించే స్వరంతో. లవంగి పండితరాయల వంక అలానే కన్నార్పకుండా చూడసాగింది. ఆమె చేయి అతని చేతిలోనే ఉంది. విశ్వేశ్వరుని సన్నిధిలో జరిగిన పాణిగ్రహణం అది. కుందలతిక భుజం మీద తట్టడంతో తీరుకున్నటువంటి లవంగి
అతని చేతి నుండి తన చేతిని విడిపించుకుని కాస్త దూరంగా జరిగింది. పండితరాయలతో, ఓహో, మా వేషములనే ఆక్షేపించుచున్నారే, మరి తమరి వేషము మా వేషమునే పోలి ఉందిగా, మరి ఈ వేషంతో తమరు ఎక్కడ ఎందుకు ఉన్నట్లో అంది ఏమాత్రం బెరుకు లేకుండా. అప్పుడు పండితరాయలు, నేను బ్రాహ్మణ కుమారుడను, ఇక్కడకు కాపలా కోసమని వచ్చాను, ఈ వేషంతో నేను కూడా ద్వారం దాటి లోనికి పోను అన్నాడు. అప్పుడు లవంగి, కాశీపట్టణంలో బ్రాహ్మణులు సేవకావృత్తి కూడా చేస్తారా అని సంస్కృతంలో పరిహాసంగా అంది. అప్పుడు పండితరాయలు, నేను సేవకుడను కాను, వీరుడను. పాదుషా కూతురైన లవంగి అనే చిన్నది ఆలయ ప్రవేశం చేయడానికి ప్రయత్నిస్తున్నది, ఆమెను నిలువరించడానికే నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. సాత్విక గుణం ప్రధానంగా ఉండే బ్రాహ్మణులకు ఇంతటి పౌరుషం ఉండవచ్చునా అంది లవంగి. మీరు పరశురామని కథను వినలేదా అన్నాడు పండితరాయలు. అలా వారిద్దరి చర్చ శాస్త్రవాదం మీదకి వెళ్ళింది. అది ఎంతకూ ఎడతెగని చర్చగా మారిపోవడంతో పండితరాయలు, ఆర్య, మీ పాండిత్యం ముచ్చటగొలుపుతోంది, మీ రూపం మాటతీరు కూడా మనోహరంగా ఉన్నాయి, మరొక్కసారి ఎప్పుడైనా మనం మరలా తీరికగా శాస్త్రవాదం చేద్దాం, చూడండి ఇప్పటికే ఎంతమంది భక్తులు అలా నిరీక్షిస్తున్నారో అన్నాడు. అతను తన రూపాన్ని మెచ్చుకుంటూ అన్న మాటలకు లవంగి సిగ్గుపడింది. ఇక తన వాదనను కట్టిపెట్టి విశ్వేశ్వరలింగాన్ని చూస్తూ తన్మయత్వంతో ఒక స్తోత్రం పాడింది. ఆ స్తోత్రాన్ని ఈ భక్తురాలిని దయచూడు స్వామి అంటూ పూర్తి చేసింది. ఆశ్చర్యపోయిన పండితరాయలు, ఇదేమి వింత ప్రార్థన, ఈ భక్తుని దయచూడుము అనకుండా భక్తురాలని దయచూడమని పాడుతున్నారేమిటి అన్నాడు. అప్పుడా లవంగి తన పొరపాటుకు అరక్షణం పాటు కంగారు పడి వెంటనే తేరుకుని గంభీర స్వరంతో, ఈ పాట రచించింది ఒక స్త్రీ కావచ్చును, అందుకే పాటలో అలా వ్రాసింది, నేను కూడా అదే పాడాను అని చెప్పి తన చెలికత్తెలతో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వాళ్ళు ముగ్గురు ఎవ్వరికీ అనుమానం రాకుండా తిరిగి తమ కోటలో ప్రవేశించారు. ఇంతవరకు కథ చెప్పిన మణిసిద్ధుడు ఇక ఆనాటికి సమయం మించిపోతుండడంతో మరలా కోటప్పతో కలిసి కాశీ వైపుగా తమ ప్రయాణం కొనసాగించాడు. అలా వాళ్ళు 35వ మజిలీకి చేరుకున్న పిదప ఆ తరువాయి కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు మణిసిద్ధుడు. గోప, అలా ఆ లవంగి చెలికత్తెలతో కలిసి తన అంతఃపురంలో ప్రవేశించిన తరువాత ప్రయాణ బడలిక తీర్చుకుంటూ కాసేపు సేద తీరింది. అటుపై వారితో, చెరులారా, మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను, మన 10,000 సైన్యం చేయలేని పనిని కేవలం మీ ఇద్దరే సాధించారు, నాకు కాశీ విశ్వనాథుని దర్శనం చేయించారు, పవిత్రమైన గంగాస్నాన పుణ్యాన్ని కూడా కలిగించారు అంది వారివైపు ఆదరంగా చూస్తూ. అప్పుడు కుందలతిక, సఖి, నీతో స్వామికి అభిషేకం మాత్రం చేయించలేకపోయాం కదా అని విచారంగా ఉంది అంది. అక్కడ కాపలాగా ఉన్న బ్రాహ్మణ యువకుడు అసాధ్యుడిలా ఉన్నాడు సఖి, లేదంటే నీ అభీష్టం పూర్తిగా నెరవేరి ఉండేది అంది సంగీత చంద్రిక. అప్పుడు లవంగి, అవును చెలి, అతడు సామాన్యుడి కాడు, అతగాడు నా చేయి పట్టుకోగానే ఏదో తెలియని జలదరింత కలిగింది, అతని రూపం, పాండిత్యం, మాటతీరు అసామాన్యం అంది వెలుగుతున్న కళ్ళతో. అప్పుడు కుందలతిక, అది జలదరింత కాదేమో చెలి, పులకరింతేమో, ఆ సమయంలో నీ చూపు చూస్తే నాకు అలా అనే అనిపించింది అంది నవ్వుతూ. లవంగి సిగ్గుపడుతూ, నిజమేనే చెలి, అతణ్ణి చూసినప్పటి నుండి నా మనసంతా ఏదో తెలియని పరవశంతో నిండిపోయిందే అంది. అటువంటి వాడే నీకు భర్తగా లభిస్తే ఎంత బాగుంటుందో కదా అంది సంగీత చంద్రిక. అతడికి అతడే సాటే, అటువంటి వాడు ఇంకొకడు ఈ భూమి మీద ఉండడం అసాధ్యమేమోనే అంది లవంగి. ఇద్దరు చెలికత్తెలు పకాలు నవ్వారు. అర్థమైంది చెలి, అర్థమైంది, నీకు కావలసింది అతని వంటి వాడు కాదు, అతనే కావాలి అంతేకదా అంది కుందలతిక లవంగి వైపు కొంటిగా చూస్తూ. అనుకుంటే మాత్రం అన్నీ జరుగుతాయా చెలి అంది లవంగి విచారంగా. ఏమో ఎవరికి తెలుసు, సాక్షాత్తు విశ్వేశ్వరుని సన్నిధిలో అతను నీ పాణిగ్రహణం చేశాడు, ఆ స్వామి కరుణ నీపై లేకుండా ఉంటుందంటావా అంది సంగీత చంద్రిక. అప్పుడు కుందలతిక, మనం చేయగలిగిన మానవ ప్రయత్నం మనం చేశాక ఆపై దైవం వైపు చూడాలని పెద్దలు చెబుతుంటారు,
కనుక రేపు నేను మరలా కాశీనగరం వెళ్ళి అసలు ఆ అందగాడి కులశీలనామాలు ఏమిటో తెలుసుకుని వస్తాను అంది. లవంగి సంతోషంగా సరే అంది. ఇక కాశీపట్టణంలోని ఫకీరులు కొందరు హుస్సేన్బాదు కోటకు వెళ్ళి అక్కడ పరిస్థితులను ఆరా తీసి ఆ వివరాలను ఎప్పటికప్పుడు పండితరాయలకు అందజేయసాగారు. అంతటి ఐకమత్యంతో ఉండేవారు కాశీలోని హిందువులు ముస్లిములు. అవతలవారి మత విశ్వాసాలకు గౌరవం ఇస్తూ ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఎంతో సుహృద్భావంతో కలిసిమెలిసి ఉండే ఆ కాశీనగర వాసుల గురించి ఆ పాదుషా సైన్యానికి తెలియకపోవడం చేత వాళ్ళు అన్ని విషయాలను ఆ ఫకీరులకు చెప్పేవారు. త్వరలోనే పాదుషా సైన్యం లక్షల సంఖ్యలో హుస్సేన్బాద్ చేరుకుంటుందని, అదను చూసి కాశీనగరం మీద పడబోతోందన్న విషయాలు తెలిసిన పండితరాయలు తరువాత ఏం చెయ్యాలన్న దాని గురించి ఆలోచించసాగాడు. వెంటనే కాశీరాజుకు విషయం నివేదించి మిగిలిన లక్ష సైన్యాన్ని కూడా తన అధీనంలోకి తీసుకుని వారందరినీ కూడా నగరానికి కాపలాగా ఉంచాడు. ఆనాటి రాత్రి పండితరాయలు పడుకునే ముందు అనేక రకాలుగా ఆలోచించసాగాడు. అతని ఆలోచనల నిండా తాను ఆనాటి ఉదయం విశ్వేశ్వర గర్భాలయం దగ్గర ఆపిన పురుషుని రూపమే కదలాడసాగింది. అసలు అతగాడు నిజంగా పురుషుడేనా? పురుషుని చెయ్యి మరీ అంత సుకుమారంగా లేత తమలపాకులా ఉంటుందా? ఆ స్వరంలో కూడా ఆడతనం ఉట్టిపడిందే. ఇక ఆ చూపులలో అయితే లేడికళ్లలో ఉండే బెరుకు ఉంది. కళ్లకు కాటుకరేఖల ఆనవాళ్లు కూడా కనబడ్డాయి. తలపాగా అంగీ తీయడానికి ససేమిరా అందంటే ఆడది కాక మరేమిటి? చివరిలో చదివిన స్తోత్రాన్ని బట్టి చూస్తే ఆమె చిన్నదియే అన్న నిర్ధారణ అవుతోంది. అయితే ఆమెనే లవంగి కావచ్చునా? అలా అయితే నేను మోసపోయానన్నమాటేగా అనుకుని మరలా అతనే, అయినా ఇదంతా నా పిచ్చిగాని, చక్రవర్తి కూతురు అలా ఎందుకు వస్తుంది, ఇవన్నీ అర్థం లేని ఊహలే అనుకుంటూ అలా నిద్రలోకి జారుకున్నాడు. ఆ మరునాడు కుందలతిక కాశీనగరానికి వెళ్ళి పండితరాయల గురించిన విషయాలన్నీ ఆరా తీసి తిరిగి సాయంత్రానికల్లా కోటకు చేరుకుంది. కుందలతిక కోసం ఎంతగానో వేచి చూస్తున్న లవంగి గబగబా ఆమె వద్దకు వెళ్ళి, రాచలీరా, నీకోసమే కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాను. తెలుసుకున్నావా ఆ వీరుని గురించి? అతని పేరేమిటి? అతనిది ఈ ఊరేనా అని ప్రశ్నల వర్షం కురిపించసాగింది. అప్పుడా కుందలతిక నవ్వుతూ, ఆగవమ్మా ఆగు, కాస్త ఊపిరి పీల్చుకొని అంటూ అక్కడ ఒకచోట కూర్చుని, సఖీ, అతని పేరు పండితరాయలు, వీరుడని కూడా పిలుస్తారు. ఈ నగరంలోకెల్లా పెద్ద పండితుడైన పండిత భట్టు కుమారుడు. ఆ పండిత భట్టుకి ఏడుగురు సంతానం పుట్టిపోయిన తరువాత ఎవరో ఫకీర్ ఆశీర్వాదం వల్ల ఇతగాడు మాత్రం నిలిచారట. ఈ పండితరాయలంటే కాశీనగరంలో ఉన్న హిందువులకు ముస్లిములకు కూడా మహాప్రీతి అట. ఇక అటు పరాక్రమంలో కానీ ఇటు పాండిత్యంలో కానీ అతణ్ణి మించినవాడు ఈ చుట్టుపక్కల రాజ్యాలలో కాగడా వేసి చూసినా దొరకడని చెప్పుకుంటున్నారు అంది. ఆమె మాటలకు లవంగి పరమానంద భరితరాలైపోయింది. కానీ ఇంతలోనే ఆమె ముఖంలో విషాదఛాయలు కూడా అలుముకున్నాయి. ఆమె సంగీత చంద్రిక వంక తిరిగి, చెలి, ఢిల్లీ నుండి మరింత సైన్యాన్ని పంపించమని సేనాని ఉత్తరం రాశాడు కదా, అందుకు ప్రత్యుత్తరం ఏమొచ్చిందో కనుక్కునిరా అంది. అలాగే సఖీ అని వెళ్ళిన సంగీత చంద్రిక కాసేపటిలోనే తిరిగి వచ్చి, చెలి, మన వజీరు పెద్ద బలగంతో రేపు ఇక్కడికి వస్తున్నారట, ఎల్లుండి కాశీనగరంపై దాడి చేస్తారట అని చెప్పింది ఆందోళనగా. లవంగి కళ్ళలో నీళ్లు ఉబ్బికాయి. తన ప్రియునకు ఏ హాని కలగకుండా కాపాడమని మనస్సులోనే కాశీ విశ్వనాథుని ప్రార్థించసాగింది. ఆ మరునాడు మసీదు ఫకీరులంతా హుస్సేన్బాద్ వెళ్ళి వజీరును గౌరవార్థం కలిశారు. అతగాడు వారితో క్షేమ సమాచారాలు మాట్లాడిన తరువాత, ఈ హిందువులకెంత తలబిరుసు, అసలు తలలే తీసేస్తే ఇక తలపొగరు ఎలా నిలుస్తుంది, కాశీలో రక్తపుటేరులు పారిస్తాను, ఈ నగరాన్ని వల్లకాడు చేసి గంగలో కలిపేస్తాను అంటూ ఊగిపోయాడు. ఆ తరువాత ఆ ఫకీరుల్ని హిందువుల యుద్ధ సన్నాహాలు ఎలా ఉన్నాయని అడిగాడు. అందుకు వాళ్ళు వీరుని వ్యూహాల గురించి ఏమాత్రం చెప్పకుండా వజీరుకు నమ్మకం కలిగేలా ఏవో కొన్ని మాటలు చెప్పి ఊరుకున్నారు. ఆ తరువాత వజీరు వారితో మరికొన్ని విషయాలు చర్చించి అధికారులతో మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. ఆ ఫకీరులంతా
ఆ సైన్యంలో ఉన్న పెద్దలతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడి కాశీకి తిరిగి వచ్చి పండితరాయలను కలుసుకున్నారు. వీరుడా, వాళ్లంతా యుద్ధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నారు. వారి సైన్యం మన సైన్యానికి 2-3 రెట్లు ఉంటుంది. అసలైతే రేపే కాశీ మీద దాడి చేద్దామనుకున్నారు. కానీ వజీరు తన ఆలోచన మార్చుకున్నాడు. రేపు యువరాణి వారిని పరిమిత సైన్యం సహాయంతో ఢిల్లీకి పంపించేస్తున్నాడు. ఎల్లుండి మన నగరం మీద విరుచుకుపడతారట అని చెప్పారు. ఫకీరుడు చెప్పిన వివరాలు విన్నాక వీరుని పెదాలపై మందహాసం మొలిచింది. వాళ్లకు ధన్యవాదాలు చెప్పి తన తదుపరి వ్యూహాన్ని ఎలా అమలు చేయాలో ఆలోచించుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక ఈనాటికి ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంతకీ ఆ పాదుషా సైన్యాన్ని నిలువరించడానికి పండితరాయులు పన్నిన పన్నాగమేమిటి? మరి ఆ ఎత్తుగడ ఫలించిందా లేక అతనే చిక్కుల్లో పడ్డాడా మొదలైన విషయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.